టాప్ స్టార్స్గా ఉన్న నలుగురిలో ముగ్గురితో సినిమాలు చేశారు. చేశాను, చేసిన తర్వాతనే ఆయన వద్దులే 50 సినిమాలు అయినాయి. మరి ఎందుకు నాలుగో మనిషి నాగార్జునతో ఎందుకు సినిమా చేయలేకపోయారు? నాగార్జున గారితో ఒక సినిమా అనుకున్నాం సార్, కథ బ్రహ్మాండమైన కథ సార్, ఆయనకి చెప్పాను సార్ చేద్దాం సుబ్బయ్య వర్క్షీట్ అన్నాడు. ఈ లోపల శివలింక ప్రసాద్ ప్రొడ్యూసరు ఆయనకి గొలబుట్టి అదేదో గ్యాప్ ఉంది కదా ఒక 9 నెలలు ఈ లోపల ఒక సినిమా తీద్దామని చెప్పి ఒక సినిమా తీశాడు. అది పెద్ద ఫ్లాప్. ఏదది దాని పేరు ఏదో ఉన్న గురువు. అది ఫ్లాప్ అవడంతో ఆయన దగ్గర రావడం మానేశాడు. ఇది గబక్కుల సినిమా ఏంటి ప్రసాద్ అంటాడని ఈయన ఆయన భయం. ఈయన పిలవల ఫ్లాప్ అయిన ప్రొడ్యూసర్ని ఎవరు పిలుస్తారు గురువ? అట్ట మిస్ అయింది అది, లేకపోతే ఆయనతో కూడా చేయాల్సింది. అది అంటే నాకు అదృష్టం లేదులే.